టిష్యూస్ అంటే కణజాలాల గురించి మనం నేర్చుకుందాం. ఈ కణజాలాలు మానవ శరీరంలో చాలా ప్రాముఖ్యమైనవి. మరి ఈ కణజాలాలు ఏ విధంగా ఏర్పడతాయి, మరి ప్రధానంగా ఎన్ని రకాల కణజాలాలు మానవ శరీరంలో ఉన్నాయి, మరి ఆ కణజాలాలు వాటి యొక్క విధులు ఏ విధంగా నిర్వహిస్తాయి, అది తర్వాత కణజాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మనము ఈ యొక్క వీడియో క్లాస్లో మనము నేర్చుకుందాం. అయితే మానవుని దేహము మనకి బహు కణములతో నిర్మితమైంది, అంటే అనేక కణాల సముదాయంతో మానవ యొక్క శరీరము నిర్మితమైంది. అయితే ఈ యొక్క కణాలన్నీ కూడా ఒక సమూహాలుగా ఏర్పడి, అంటే ఈ ఒకే రకానికి చెందిన కణాలు అన్నీ కూడా సమూహాలుగా ఏర్పడి ఆ యొక్క కణజాలాలుగా ఏర్పడతాయి. అయితే ఈ కణజాలాలుగా ఏర్పడిన ఏవైతే కణజాలాలుగా ఏర్పడిన కణజాలాలు ఉన్నాయో ఈ కణజాలాలు మానవ శరీరంలోని జీవక్రియ జీవరసాయన క్రియలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కణాలన్నీ కూడా ఒకే వర్గానికి చెందిన కణాలు, ఒకే రకానికి చెందిన కణాలు సమూహాలుగా ఏర్పడి కణజాలాలుగా ఏర్పడి మరి మానవ శరీరంలోని జీవరసాయనిక విధానాలను ధర్మాలను అన్నీ కూడా విధులను నిర్వహిస్తూ ఉంటాయి. మానవ దేహంలో వివిధ రకములైన కణజాలాలు మనకు కనిపిస్తాయి. కొన్ని అయితే ఈ కణజాలాలు కొన్ని ఆహార సరఫరా కొనసాగిస్తూ కొన్ని కణజాలాలు ఆహార సరఫరాను కొనసాగిస్తూ రక్షణ కల్పిస్తాయి. తర్వాత కొన్ని కణజాలాలు యాంత్రిక ఆధారాన్ని కల్పిస్తే కొన్ని కణజాలాలు ఏం చేస్తాయంటే స్రవాలను శరీరంలో ఉత్పత్తి చేసి జీవరసాయన క్రియలు శరీరంలో జరగడానికి కొన్ని కణజాలాలు ఉపయోగపడతాయి. అంటే ఈ విధంగా ఈ యొక్క శరీరంలో మానవ శరీరంలో ఉన్న కణజాలాలు అవి నిర్వర్తించే ధర్మాలు లేదా విధులను బట్టి ప్రధానంగా వాటిని 4 కణజాలాలుగా ఈ యొక్క విభజించబడ్డాయి. ఆ 4 కణజాలాలు విభజించాయి. ఒకటి వచ్చేసి ఉపకణ కణజాలము, దాన్ని మనము ఎపిథీలియల్ టిష్యూ అంటాం. రెండవది సంధాన కణజాలము, సంయోజక కణజాలము అని కూడా అంటాం, బంధన కణజాలము అని కూడా అంటాం, దాన్ని ఇంగ్లీష్లో కనెక్టివ్ టిష్యూ అంటాం. తర్వాత కండర కణజాలం, మూడవది కండర కణజాలం మస్కులర్ టిష్యూ, 4వది నాడీ కణజాలం. కనుక ఈ 4 రకాల కణజాలాలు మానవ శరీరంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ కణజాలాలను కూడా ఇంకా సబ్ డివిజన్ అంటే ఉప కణజాలాలు కూడా విభజించబడ్డాయి. అవి మనము నెక్స్ట్ వీడియోలో మనము వాటిని నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఉపకణ కణజాలం అన్నాం. ఉపకణ కణజాలం ఏం చేస్తుంది, శరీరం యొక్క ఉపరితలాలను అంతర్గత కుహరాలను కప్పి ఉంచుతుంది. శరీరం యొక్క ఉపరితలాలను అంతర్కుహరాలను కప్పి ఉంచుతుంది మరియు శ్రావక క్రియ చేస్తుంది. ఏది ఉపకణ కణజాలం, ఇట్ ఇస్ ఎ షార్ట్, దాని గురించి షార్ట్గా ఇది. తర్వాత సంధాన కణజాలం, ఈ సంధాన సెకండ్ వచ్చి సంధాన కణజాలము, దాన్ని మనము కనెక్ట్ టిష్యూ అని అంటాము. ఇది శరీరం మరియు అందరి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణ కల్పిస్తుంది. తర్వాత ఆధారాన్ని కల్పిస్తుంది, రక్షణ ఆధారం కల్పిస్తుంది మరియు వివిధ భాగాలను కణజాలాలు ఒకదానితో ఒకటి కలుగుతుంది. అంటే సంధాన కణజాలము కనెక్టివ్ టిష్యూ ఇది చాలా చూడండి, ఇది రక్షణ కల్పిస్తుంది ఒకటి, తర్వాత రెండవది శరీరానికి ఆధారాన్ని కల్పిస్తుంది, తర్వాత
కణజాలాలు అంటే ఒక కణజాలం ఒక కణజాలాలు కలుస్తాయి అంటే ఇతర కణజాలాలు నా కణజాలాలు కూడా కలిసి ఏర్పడతాయి. ఇప్పుడు ఉదాహరణకు స్కెల్టన్ సిస్టమ్ ఉంది మనము అంటే బోడీ కేజ్ అంటాం స్కెల్టన్ సిస్టమ్, ఎముకల గూడు అంటాం. మరి ఎముకలు కూడా అవంతకమే ఉండలేవు కదా, అవంతకమే ఉండలేవు. ఒక్కొక్కలో ఎముకల గూడు అదే విధంగా ఉంటే అది ఒక్కొక్క ఎముక కింద పడిపోతాయి. మరి అటువంటి సందర్భాలలో ఈ కణజాలాలు ఏవైతే ఉన్నాయో ఆ కణజాలాలు శరీరంలో ఉండే అవయవాలు ఆ అవయవాలు ఏ స్థితిలో ఉండాలి, ఏ ప్రదేశంలో ఉండాలి, ఆ ప్రదేశాలలో వాటిని ఇవి ఒక అక్కడనే బంధించి ఉంచుతాయి. ఓకే, తర్వాత కండర కణజాలం. ఈ కండర కణజాలాలు కూడా ఏమంటే ఈ శరీరము కదలికలను ఆధారం శరీర కదలికలకు ఆధారం ఇస్తాయి. మానవ శరీరం నడవాలి ఒక పని చేయాలి అంటే ఇవి కండర కణజాలాలు చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఆధారం మరియు శరీరానికి ఆకారాన్ని సమకూరుస్తాయి. అంటే మనిషి యొక్క ఆకారం రావాలంటే కూడా తర్వాత ఈ యొక్క కండర కణజాలాలు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ నాడీ కణజాలం. ఈ నాడీ కణజాలం కూడా చాలా ప్రాముఖ్యమైన శరీరంలో ప్రధానంగా. ఈ నాడీ కణజాలం ఏం చేస్తుందంటే శరీరమందు నియంత్రణ నాడీ ప్రచోదనాలు ప్రసారాన్ని కలిగజేస్తుంది. శరీరం యొక్క నియంత్రణ అంటే మొత్తం శరీరాన్ని ఎముకలు ఉన్నాయి, కండరాలు ఉన్నాయి, తర్వాత కణజాలాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా నియంత్రించడానికి ఈ యొక్క నాడీ కణజాలాలు శరీరంలో ఉపయోగపడతాయి. అయితే ఉపకర కణజాలాల గురించి కొంత డీప్గా నేర్చుకుందాం. ఈ ఉపకర కణజాలం శరీరం నుండి వివిధ రకములైన పనులను నిర్వర్తిస్తుంది. ఆ పనులు ఏమిటి మరి తెలుసుకుందాం. ఇది పిండంలో బాహ్య మరియు అంటే పిండము ఏర్పడినప్పుడు బాహ్య మరియు అంత జనన స్థలం నుండి ఏర్పడుతుంది. ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? పిండము ఏర్పడినప్పుడు పిండములో బాహ్య మరియు అంత స్థలం నుండి ఇది ఏర్పడుతుంది. ఈ కణజాలం ఏం చేస్తుందంటే శరీర తలాలను మరియు కణజాలాలను కప్పి ఉంచడం, తర్వాత స్రావ గ్రంథులను ఏర్పరచడం. స్రావ గ్రంథులు అన్నాం, స్రావ గ్రంథులు అంటే మన శరీరానికి కావలసిన హార్మోన్లు కానీ ఎంజైమ్లు కానీ ఏర్పరిచే స్రావ గ్రంథాలను ఏర్పరుస్తుంది. మరియు శరీరమందుని వివిధ వ్యవస్థలలో లోపలి తలాలను కప్పి ఉంచుతుంది. శరీరంలోని వివిధ వ్యవస్థలు అంటే సిస్టమ్స్ అన్నాం. సిస్టమ్స్ అంటే ఉదాహరణకు డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణక్రియ వ్యవస్థ కానీ, తర్వాత ఎక్స్క్రేటివ్ సిస్టమ్ అన్నాం అంటే విసర్జన వ్యవస్థ కానీ, ఈ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, ఈ వ్యవస్థల్లోని లోపలి తలాలను ఈ యొక్క కణజాలము ఏర్పరుస్తుంది. తర్వాత కొన్నిటిని కూడా కొన్ని అవయవాలను కూడా ఇది కప్పి ఉంచుతుంది. శరీరంలో ఈ కణజాలము రక్షణ శరీరానికి రక్షణ కల్పిస్తుంది. శోషణ అంటే రసాయన పదార్థాలను ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. సావక్రియ అంటే శరీరంలో కావలసిన ఏవైతే ఉత్పాదకాలు రసాయన పదార్థాలు ఉన్నాయో అవి స్రవించడానికి ఇది సహాయపడుతుంది. తర్వాత విసర్జక క్రియ మొదలకు విధులను ఇది నిర్వర్తిస్తుంది. విసర్జక క్రియ కూడా విధులను ఇస్తుంది. ఇది వేరే కణజాలం నుండి బేస్మెంట్ పొలిచే వేరు చేయబడి ఉంటుంది. అంటే వేరే కణజాలాలు నాలుగు కణజాలాలు ఉన్నాయి, ఆ నాలుగు కణజాలాల నుంచి బేస్మెంట్ పొర అనేది ఆధారిత పొరలు ఉంటుందో ఆ ఆధారిత పొర నుంచి ఇది వేరు చేయబడి ఉంటుంది. మన ఇది చూస్తుంటే దీన్ని వర్గీకరణ మనం ఒకవేళ చూసినట్లయితే
మొదట ఈ కణజాలమును నిర్వర్తించే రెండు ప్రాథమిక విధుల ఆధారంగా అంటే ఈ యొక్క కణజాలం నిర్వర్తించే ప్రాథమిక ఆధారాలను తీసుకొని ఇంటికి తర్వాత లేదా కప్పు ఇచ్చే ఉపకల మరియు స్రావ లేదా గ్రంథియుత ఉపకలంగా వర్గీకరించినారు వీటిని. తర్వాత ఇంటిగ్యుమెంటరీ ఉపకల శరీరానంతటిని కప్పి ఉంచుతుంది. తర్వాత అంతరి కణజాలాలు ఏం చేస్తారంటే మొదలుగునేవి కప్పి ఉంచుతుంది. అంతర్గత నాళాలు ఏవైతే కూడా శరీరంలో నాళాలు ఉన్నా కదా అంతర్గత నాళాల యొక్క లోపలి తలాలను ఏర్పరుస్తుంది. దీన్ని తిరిగి వివిధ రకాలుగా వర్గీకరించినారు. ఈ యొక్క ఉపకర కణజాలను వివిధ రకాలుగా వర్గీకరించినారు. అయితే మొదట ఈ కణజాలం యొక్క పొరల సంఖ్య ఆధారంగా అంటే కణజాలం యొక్క పొరలు ఉంటుంది ఆ పొరల సంఖ్య ఆధారంగా ఒకటి సాధారణ ఉపకణజాలం లేదా సింపుల్ ఎపిథీలియం అని వర్గీకరించినారు. దీనియందు ఉపకల ఒకటే పొరను కలిగి ఉంటుంది. రెండవ వచ్చేసి కాంపౌండ్ ఎపిథీలియం అన్నారు. ఈ కాంపౌండ్ ఎపిథీలియం వచ్చేసి దీనియందు ఉపకలలు రెండు పొరలు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పొరలు ఉంటాయి. దీన్ని స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ గా కూడా పిలుస్తారు. ఈ విధంగా రెండు రకాలుగా ప్రధానంగా మళ్ళా ఈ యొక్క ఉపకల కణజాలను ప్రధానంగా రెండు కణజాలాలుగా వర్గీకరించినారు. అది సాధారణ సింపుల్ కణజాలము లేదా ఇంకోటి రెండవది వచ్చేసి కాంపౌండ్ ఉపకణజాలం. మళ్ళీ ఈ సాధారణ సింపుల్ కణజాలాన్ని కూడా మళ్ళీ వర్గీకరించినారు. మరి అవి ఏంటంటే స్క్వామస్ ఎపిథీలియం ఒకటి, ఏంటిది సాధారణ లేదా సింపుల్ ఉపకల కణజాలం ఎపిథీలియల్ టిష్యూను ఫర్దర్గా మరి ఇంకా నాలుగు రకాలుగా విభజించినారు. ఆ సాధారణ సింపుల్ మళ్ళీ ఉపవర్గీకరణ. ఆ ఉపవర్గీకరణలో స్క్వామస్ ఎపిథీలియం ఒకటి, రెండవది క్యూబాయిడల్ లేదా ఘనాకార ఉపకళ, మూడవది స్తంభాకార కొలునార్ ఉపకళ, నాలుగవది శైలికాయుత ఉపకళ. ఓకే, ఈ నాలుగు రకాలుగా దేని సాధారణ లేదా సింపుల్ ఉపకళ కణజాలాన్ని ఇన్ని రకాలుగా వర్గీకరించినారు. మరి అదేవిధంగా కాంపౌండ్ ఉపకళం, మనకు ఈ ఉపకల కణజాలము ఎపిథీలియల్ టిష్యూ ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు వాటి యొక్క విధులను బట్టి, అవి ఉండే స్థలాన్ని బట్టి అని మనము ఇంతకుముందు నేర్చుకున్నాం. మరి వాటిని కూడా మళ్ళా ఇంకా ఉపకల కణజాలముగా అంటే సబ్గా వాటిని డివైడ్ చేశారు. అవి ఒకటి సాధారణ సింపుల్ కణజాలం గురించి మనం నేర్చుకున్నాం, రెండవది కాంపౌండ్ ఉపకల కణజాలం. ఈటైతే దీని వల్ల ఫర్దర్గా వర్గీకరించినారు అవేటువంటి నాలుగు రకాలుగా ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఒకటి, రెండవది స్ట్రాటిఫైడ్ స్క్వామస్, మూడవది స్ట్రాటిఫైడ్ కలమునార్, నాలుగవది స్ట్రాటిఫైడ్ కలమునార్ సిలియేటెడ్. ఇట్లా ఇది నాలుగు రకాలుగా కాంపౌండ్ ఉపకలను నాలుగు రకాలుగా వర్గీకరించినారు. కనుక ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఉపకల కణజాలాల గురించి ఇంకా తర్వాత సంధాన కణజాలం గురించి తర్వాత బంధక కణజాలం కండర కణజాలం నాడి కణజాలాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. మరి మీరు లైక్ చేసినట్లయితే, షేర్ చేసినట్లయితే, సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇట్ విల్ బి అంటే మాకు చాలా ఉపయోగకరంగా ఉంది, ప్రోత్సాహకరంగా ఉంది. అనేక సబ్జెక్టుల యొక్క వీడియోలను క్లాస్ రూమ్లో మీకు అందించడానికి ఎంతగానో మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కనుక సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.